పెంచినా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోను తాళతో తీసుకుని వచ్చి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అదనపు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావతి శంకర్ నాయక్, మాజీ జెడ్పీ చైర్మన్ బాలునాయక్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కుమ్మం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్లగొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మణిమద్ది సుమన్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లా కాంగ్రెస్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఆందోళన చేస్తారు. ఈనాడు అటు మోడీ గారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రజల మీద భారం మోపుతా ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నప్పుడు వాళ్ళ వాటా వాళ్ళు భరించి పెట్రోల్ డీజిల్ 10 పైసలు పెంచితే నానా రకాల ఆందోళన చేశారు. కానీ ఇవాళ మోడీ కేసీఆర్ ప్రజలందరినీ మాయా చేసేసి చెప్పిన మాటకు పొందులు లేకుండా రాడు. కానీ ఇవాళ మీరు చేస్తున్నటువంటి పనులు ప్రజలకు చాలా చేరువగలేదు కాబట్టి మీరు వెంటనే ప్రజలు త్వరలో చరమ గీతం పాడతారు. మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆదేశానుసారం, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మరి రాష్ట్రంలో బీసీసీ ఆదేశానుసారం, తుమ్మడి గారికి ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే సామాన్యుడు నడ్డి విరిచే విధంగా సామాన్యుడు మోగలైనటువంటి భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా ఒకటై ఇవాళ కనీసం 16-17 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి ములిగే నక్క మీద తాటి కాపాడడం విధంగా మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మరి ఇవాళ ప్రజలు కరోనాతో అనేకమైనటువంటి పనులు లేక మరి సామాన్యులు ఆటో నడిపే డ్రైవర్ ఇవాళ డీజిల్ భారత భరించలేక సామాన్య ట్రాక్టర్ నడిపే రైతులు ట్రాక్టర్ను రైతు పని చేసుకోలేక మరి అనేకమైనటువంటి మీరు పెంచిన ధరలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్దలు సోనియా గాంధీ గారు పిలుపు మేరకు, రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా రాష్ట్ర బీసీసీ పిలుపు మేరకు దేశం మొత్తంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు వరుసగా చూసినట్టయితే రెగ్యులర్గా కరోనా తోటి దేశం మొత్తం ఇబ్బందులు పడుతున్నా కూడా మరి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి వరుసగా 15-17 రోజుల నుంచి వరుసగా పెట్రోల్ డీజిల్ పెంచుకుంటూ సామాన్యుని నట్టి విరిచే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహారం చేస్తూ ఉన్నది. మరి సామాన్యుడు అయినటువంటి ఆటో వాళ్ళు, మామూలు వాళ్ళు, ట్రాక్టర్ వాళ్ళు నడుపుకునేలేని పరిస్థితిలో మరి ఈ ప్రభుత్వాలు ఈ డీజిల్ ఈ అన్ని రేట్లు పెంచి ఈ ప్రభుత్వము ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.